ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన కంపెనీలు ఉద్యోగులకు శుభవార్త చెబుతున్నాయి వారానికి నాలుగు రోజులు మాత్రమే విధులు నిర్వహించేందుకు స్థానిక కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తున్నాయి ఓవైపు ద్రవ్యోల్బణం ఇమిగ్రేషన్ తక్కువ జనన రేటు వంటి సమస్యలను జర్మనీ ఎదుర్కొంటోంది ఫలితంగా జర్మన్ కంపెనీలు ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి దీనికి తోడు ఆ దేశంలో నిర్మాణ సంఘం తొమ్మిది లక్షల ముప్పై వేల మంది కార్మికులకు ఇరవై శాతం కంటే ఎక్కువ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తోంది ఇందులో భాగంగా జర్మనీలోని సంస్థలు ఫిబ్రవరి ఒకటి నుండి నాలుగు రోజుల పని వారాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి దేశంలోని నలభై ఐదు కంటే ఎక్కువ సంస్థలు ఆరు నెలల పాటు వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేయనున్నాయి వారానికి నాలుగు రోజుల పని కారణంగా దేశం పని జీవిత సమతుల్యతను ఆశించడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ చర్య ఆర్థిక అభివృద్ధి శ్రేయస్సుపై ప్రభావం చూపుతుందని జర్మనీ ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లింజనర్ చెబుతున్నారు మరి ఈ అంశం ఎటువైపుకి దారితీస్తుందో తెలియాల్సిందే మరోవైపు అమెరికా భారత్ వంటి దేశాల్లోని దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని ఇష్టానుసారం తీసేస్తూ భయపెడుతుంటే జర్మనీ మాత్రం తీపికబురందించడం కొంతలో కొంత ఊరట అని ఉద్యోగులంటున్నారు